క్రీస్తు తీసుకున్న నిర్ణయానికి సంబంధించినటువంటి బిల్లు వచ్చిన తీరు రాష్ట్రపతి జారీ చేసిన ఆదేశాలు మొత్తం కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్నాయి చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నాయి రాష్ట్రపతి 120 కోట్ల మందికి సంబంధించిన ప్రథమ వ్యక్తి ప్రథమ పౌరుడు కానీ ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర విభజన బిల్లుని త్వర త్వరగా పార్లమెంట్లో పెట్టాలనుకుంటున్నారు కాబట్టి మీ అసెంబ్లీ వారం కన్నా టైం తీసుకోవడానికి లేదు త్వరగా పంపించండి చెప్పడం అనేది రాష్ట్రపతి యొక్క పవిత్రతకు భంగం అని చెప్పి నేను భావిస్తున్నాను అన్ని రాష్ట్రాల విభజన జరిగినప్పుడేమో బిల్లుని పంపించారు ఈ విభజనకు సంబంధించిన నిర్ణయానికి ముసాయిదా బిల్లు పంపిస్తున్నారు ముసాయిదా బిల్లు అంటే చిత్తు కాగితం అని లెక్క ఎవరికైనా సరే దాంట్లో నుంచి బిల్లు తయారు చేయాలా అంటే చిత్తు కాగితాలను అసెంబ్లీకి పంపించి రాష్ట్రానికి పంపించి 8.5 కోట్ల ప్రజల అవమానం చేస్తారా అని అడుగుతున్నాను తెలుగు వాళ్ళని రాష్ట్రపతి పదవిలో ఎవరు ఉంటారా అనేది ముఖ్యం కాదు రాష్ట్రపతి ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది రాష్ట్రపతి విధులను ఎలా నిర్వర్తిస్తున్నారు అనేది చాలా ముఖ్యం చాలా బాధాకరం ఏంటంటే ఆ పదవిలో రాష్ట్రపతి ఒక మేధావిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన పదవికి నీలి నీడలు వచ్చేటట్టుగా ప్రవర్తించడం అనేది చాలా బాధాకరం 120 కోట్ల ప్రజానీకానికి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం 7 సంవత్సరాలు పట్టింది ఏర్పడటానికి ఏ రేపు ఎన్నికల్లో వస్తే యూపీ రావాలా అది బీజేపీ రావాలా ఎన్డీఏ రావాలా ఎన్డీఏ వస్తుందని అర్థమవుతుంది ఏ ఎన్డీఏ కూడా మాట్లాడుతున్నారు కదా రాష్ట్రాన్ని మేము విభజిస్తామని ఏ తొందర ఏమిటి మీకు ఈ 10 రోజుల్లో జరగాల విభజన అనేది ఇంత అక్రమంగా జరగాల విభజన అనేది మెజారిటీకి వ్యతిరేకంగా జరగాల విభజన అనేది ఇన్ని తప్పులు తడకతో జరగాల విభజన అనేది ప్రజలు భావిస్తున్నటువంటి వాస్తవం ఇది కాబట్టి గణతంత్ర దినోత్సవాల సందర్భంగా మేడి పండు ఒలిస్తే మేడి పురుగులు కనిపించినట్టు ఉండకూడదు వాళ్ళు చేసే ఒక్క వాగ్దానాలు కానీ ప్రసంగం కానీ ఏదైతే చెప్తారో అది చేయాలా ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చెప్పాలి భిన్నంగా ఉండడం అనేది భారతీయుల దురదృష్టం దీన్ని వ్యతిరేకిస్తూ కనీసం భవిష్యత్తులోనైనా ఇలాంటి తప్పులు జరగకుండా ఇలాంటి ఒత్తిళ్లు రాష్ట్రపతి మీద రాకుండా రాష్ట్రపతి అంటే రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యక్తి జరగకుండా చూడాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ